ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించండి, గద్వాల్ని అభివృద్ధి చేసి చూపిస్తాను అని గద్వాల్ టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. దరూర్ మండల పరిధిలోని మన్నాపురం, గుర్రంపల్లి, దోర్నాల పలు గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ అనే శని పట్టుకుందని, ఆ శనిని ఓటు అనే వజ్రాయుధంతో పొలిమేరలు దాటిపోయే విధంగా తరిమి కొట్టాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే గద్వాల్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజల ముందుకు వివరించారు. మనకి ఓట్లు 7వ తారీఖు ఉండే ఆ బిగుదినం రోజు మనకు పట్టిన శనిని విడిపించింది. ఇంకా దేవాలయాల్లో పోతా, మళ్ళీ ఈరోజు చింతరేవులో పోతాం, అక్కడ ఇక్కడ దేవాలయాలు ఉంటే దేవాలయాలు పోయి టెంకాయ కడతాం. మనకి ఈరోజు 15 సంవత్సరాలకు వెళ్ళి శని పట్టింది, మన గ్రామాల శని పట్టింది, ఈ కాంగ్రెస్ శని పట్టింది. ఆ రోజు ఓటు హక్కు ద్వారా ఆ శనిని మన ఊరు పొలిమేరల దాకా దాటించే ఒక్కసారి మీరందరూ బట్టి, మీరందరూ కూడా అన్ని ఒక్కసారి మీ కొడుకుని అనుకోండి, మీ తమ్ముని అనుకోండి, మీ కుటుంబంలో సభ్యుని అనుకోండి, ఒక్కసారి అన్ని చెయ్యెత్తి దీవించాలని కోరుకుంటున్నాను. చిన్న చరిత్ర ఒక గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుంది. గతంలో మోటార్ల కాడ మనం సంసారాలు చేస్తుంటుంది, మోటార్లు గతం భార్యాపల్లి తల్లి బిల్లపై మోటార్ల కాడ పనుకొని రాత్రి కూడా దొంగల కరెంట్ వచ్చినప్పుడు రాత్రులు కూడా పనిచేస్తుంది. ఈరోజు అటువంటి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈరోజు మనం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోయి కరెంటు మోటార్లు ఛార్జ్ చేసుకునే పరిస్థితికి వస్తాం. గతంలో ఎక్కడ కూడా పండినవి, ఈరోజు 2-3 ఎకరాలు మనం పంట పండించుకుంటే స్థాయికి వచ్చినాం. ఎప్పుడు మోటార్ కాలిపోతున్నాం, ఎప్పుడు లేదో పరిస్థితి. 4 నెలల పంటలో కనీసం 4-5 సార్లు మోటార్లు కాలిపోతున్నాయి, లో వోల్టేజ్ సబ్స్టిట్యూషన్. ఈరోజు అటువంటి పరిస్థితి మారింది. పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఈరోజు 8,000 రూపాయలు ఇస్తుంది. వాళ్ళు పెట్టుబడి ఇచ్చినారు, 24 గంటలు కరెంట్ ఇచ్చినారు. ఈరోజు రైతు సంక్షేమం కోరికి పాటుపడిన నాయకుడు కేసీఆర్ గారు, ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు ఇంటింటికి నల్ల, ఏ ఊరిలో వచ్చిన ట్యాంకులు. వాళ్ళు గతంలో 68 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు ఏ రోజన్నా కనీసం తాగే నీళ్ళ గురించి కూడా ఆలోచించలేదు. తాగే నీళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇంత చిన్న గ్రామమైన ఊర్లో ట్యాంకులు ఎక్కడ, ఇంటింటికి నల్ల. మరి ఈరోజు పట్టుమని ఒక 100 ఇండ్లు కూడా ఈ గ్రామానికి అంత పెద్ద ట్యాంకు కట్టినారా లేదా, ఇక్కడ వాళ్ళు పని చేసినారు ఏ రోజన్నా ఆలోచించినారా, కనీసం మంచినీళ్ళు తాపాలన్న ఆలోచన కూడా రాలేదు. మనం నీళ్ళ కొరికి ఎన్ని కష్టాలు పడినాం, ఈరోజు మొట్టమొదటిసారిగా నీళ్లు, మంచినీళ్ళు. ఆడపిల్లలే గతంలో కష్టపడి నీళ్లు మోసుకునేవాళ్ళు, ఈరోజు ఇంటింటికి నల్ల వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఈ 4.5 సంవత్సరం అతి చిన్న వయసు ఉన్న రాష్ట్రం ఇప్పుడిప్పుడే నిక్కర్లు వేసుకొని అడుగులు ముందుకేస్తుంది. వాళ్ళు 68 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళకేం పని చేత కాదు, ముసలోళ్ళు ఏం పని చేస్తారు. ఈరోజు అతి చిన్న వయసు ఉన్న రాష్ట్రం నిక్కర్లు వేసుకొని ఇప్పుడిప్పుడే అడుగులు ముందేస్తారు. అభివృద్ధి అంటే ఈ విధంగా చేయొచ్చు అని చూపించిన నాయకుడు. ఈరోజు సీసీ రోడ్లు గతంలో 68 సంవత్సరాలు కనీసం ఒక ఊర్లో ఒక సీసీ రోడ్ వేయకుండా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గ్రామాల్లో సీసీ రోడ్లు ఎంత అభివృద్ధి చెందింది మీరు ఒక్కసారి మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. పెట్టుబడి పెట్టినాం, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, ఆడపిల్ల పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి ద్వారా 116 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనకి పిల్లలకి సన్నబియ్యం కేసీఆర్ గారు మన్మడు ఏ అన్నం తిట్టడం, మన పిల్లలు అదే అన్నం సన్నబియ్యం తిట్టడం. ఈ విధంగా అందరిని కూడా కాపాడుకుంటూ ప్రజలని సంక్షేమం కొరకు ఈరోజు అవ్వ ఉంది. అవ్వకి గతంలో కోడాలు గౌరవీయకుండే ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉంది ఈ గ్రామంలో. ఓట్లు వేసుకుని యంత్రాలుగానే వాడినారు తప్ప ఓట్లు వేసుకున్నారు పోయినారు. వాళ్ళు ఓట్లు వేసుకున్నాక ఒకరోజు ఈ గ్రామంలో తిరిగి మీకు ఏం బతికినారా, సచ్చినారా, తాగే నీళ్ళు ఉండేవా, కరెంటు ఉందా, కాల్వలు ఏ పరిస్థితి, ఏ రోజైనా ఒకరోజు వచ్చి గ్రామంలో తిరిగినారా. మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యి మీరందరూ గెలిపిస్తేనే ఎమ్మెల్యేగా అయినారు. మళ్ళీ ఎమ్మెల్యే అయిన పని ఏమి, ప్రజల కష్టాలు తీసుకునే అవసరం ఉంది.
మన ప్రజల కష్టాల గురించి ఏ రోజన్న ఆలోచించినారా? నేను ఓడిపోయినా 2 సార్లు నేను ఓడిపోయినా ప్రజల సమయంలో మీకు అందరు కూడా నోట్ల నాలుకల వెళ్ళేది ఏ చిన్న పని వేసినా అర్ధరాత్రి వస్తే పలికిన ఒక్కసారి ఆలోచించే అవసరం ఉంది మీరు. ఎందుకంటే ఎన్నిసార్లు గెలిపించినా వాళ్ళు ప్రజలకు సాయం చేసినది ఏముంది? ఓట్లు వేసుకున్నారు, 5 ఏళ్ళకు ఒకసారి వచ్చినారు, 5 ఏళ్ళకు తప్ప మళ్ళీ మనకు కనిపించదు. హైదరాబాద్కు గద్వాల వస్తే కనిపారు, అవి రవాణపోయే పరిస్థితి. ఏ రోజున బతికినామా సచ్చినామా గ్రామాల్లో మన పరిస్థితి ఏమి? సాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, మన ఏ పరిస్థితిలో ఉండాలి? ప్రజలకు సాయం చేయాలి. ప్రజలు అందరు నన్ను ఎన్నుకున్నారు, ప్రజల కష్టాలు తెలుసుకునేకనే ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. వాళ్ళకి ప్రజల కష్టాలు తెలుసుకునే అవసరం ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచించే అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక్కసారి మా ఇంటి కుటుంబ సభ్యుని అనుకోండి, మీ తండ్రిని, మీ కొడుకుని అనుకోండి, మీ తమ్ముడిని అనుకోండి, ఒక్కసారి నన్ను దీవించాలని కోరుకుంటూ జై తెలంగాణ.